సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు చాలా టేస్టీగా ఉండే రోటి పచ్చడి అండి, కాకరకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఏంటి బుజ్జమ్మా, రోటి పచ్చడి రోటి పచ్చడి అంటున్నావు, ఇప్పుడు రోట్లో నూరు చూపిస్తావేంటి? నేను రోట్లో నూరు చూపించినా అక్కడ అందరి దగ్గర రోళ్లు ఉండవు, పిల్లల దగ్గర ఏదో పెద్దవాళ్ళు మన దగ్గర రోళ్లు ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ తరం పిల్లల దగ్గర రోళ్లు ఎక్కడ ఉంటున్నాయండి? లేదు, మిక్సీలోనే చేసి చూపిస్తాను. అయితే చాలా రుచిగా ఉంటుందండి రోటి పచ్చడి, తీసి పారేయద్దు. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చేసుకొని తిని చూడండి, నేను చెప్పిన విధంగా చేసుకోండి, ఎంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది కాకరకాయలు. కాకరకాయలు ఈ టైపు అయితే బాగుంటాయండి, అంటే కాకరకాయలు చాలా రకాలు ఉంటాయి కదా. నేను చేయబోయే పచ్చడికి ఇటువంటి కాకరకాయలు అయితే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి. ఈ కాకరకాయల్ని చెక్కు తీసి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా చెక్కు తీసి పెట్టుకున్న కాకరకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ముక్కలు కట్ చేసి చూపిస్తాను, అదే సైజు ముక్కలు మీరు కూడా కట్ చేసుకోండి. ఇదిగోండి, ఈ సైజు ఉంటే సరిపోతుంది ఈ ముక్కలు. వీటిని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చిగా మనం మెతగనిద్దాం. అయితే ఇవి మొత్తం ఒకసారి వేస్తే మనకి మెత్తగా పేస్ట్ మాదిరిగా అవుతుంది కాబట్టి సగం సగం వేసుకుందాం అండి. ఇప్పుడు రివర్స్ లో ఒక్క సెకండ్ అనండి చాలు, అట్లా ఈ విధంగా కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకోండి. మీకు రోల్ ఉంటే రోట్లో దంచుకున్నా బాగుంటుంది. ఇప్పుడు సగం వేసాం కదా, ఈ సగం కూడా ఈ విధంగానే మిక్సీ పట్టుకొని ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఈ కాకరకాయలు నేను అర కేజీ తీసుకున్నాను, దాంట్లో అర స్పూను పసుపు, ఇంకో అర స్పూను ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేద్దాం. 10 నిమిషాల తర్వాత దీన్ని ఈ విధంగా బాగా గట్టిగా పిండేసేయండి. పిండితే ఆ చేదంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ ఉప్పు పసుపు వేసాం కదా, దానివల్ల ఈ చేదంతా వెళ్ళిపోతుంది. కాకరకాయలు పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి అండి, అర కేజీ కాకరకాయలు తీసుకున్నాం కదా, అర కేజీకి 15 పచ్చిమిర్చి వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళైతే 1-2 తగ్గించుకోవచ్చు, కానీ 15 అయితే కరెక్ట్గా సరిపోతుంది. మన కారం కానీ ఆ చేదుకి ఆ కారానికి 15 అయితే బాగుంటుంది పచ్చడి. కొంచెం చింతపండు, 6-7 రెబ్బలు వెల్లుల్లి, 1/2 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో, కొంచెం ఉప్పు ఈ టేస్ట్ తగ్గట్టు. తర్వాత పచ్చడి మనం రెడీ చేసుకున్నప్పుడు తగ్గితే కనుక చూసి మళ్ళీ ఉప్పు వేసుకుందాము. ఈ మెత్తగా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్లో ఉల్లిపాయ ముక్కలు, ఈ సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇవి వేసి కొంచెం కచ్చా పచ్చిగా మనం మిక్సీ పట్టుకుందాం. రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, రోల్ లేదనుకోండి ఇట్లా మిక్సీలో వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇందాకటి మాదిరిగానే ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా రివర్స్లో తిప్పుకుందాం మిక్సీని. ఇదిగోండి, ఉల్లిపాయ కూడా ఈ విధంగా కచ్చా పచ్చిగా రావాలి. ఉల్లిపాయ మరీ పేస్ట్ మాదిరిగా ఉంటే టేస్ట్ బాగోదు, ఈ విధంగా కచ్చా పచ్చిగా ఉంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నె పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 స్పూను తాలింపు గింజలు, అందులో 2 ఎండుమిర్చి ఇట్లా తుంచుకొని వేయాలి.
అందులో కొంచెం కరివేపాకు. ఈ తాలింపు గింజల్ని దోరగా వేగనిద్దాం. 4 టేబుల్ స్పూన్లు మాత్రం ఆయిల్ పట్టుద్దండి, కాకరకాయ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దోరగా వేగిన తాలింపులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కాకరకాయ పేస్ట్, అదే కచ్చా పచ్చిగా పట్టుకున్న కాకరకాయ అంత ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు. ఈ పసుపు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపుకొని మధ్యలో ఒక్కసారి తిప్పితే చాలమ్మా, మీరే పొయ్యి దగ్గర ఉన్న అవసరం లేదు. 1-10 నిమిషాలు మీడియం మీద మగ్గనిచ్చి తర్వాత మీరు సిమ్లో పెట్టుకొని 1-20 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా కలదిప్పేసి మూత పెట్టుకొని సిమ్లో 1-20 నిమిషాలు మగ్గనిద్దాం. పచ్చడి ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇట్లా నూనె వదులుతుంటే మీకు పచ్చడి రెడీ అయినట్టు గుర్తు. చూసారు కదా నూనె ఎలా వదులుతుందో. మొత్తం ఈ పచ్చడి చేయటానికి 10 నిమిషాలు మీడియంలో 20 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. మీరు దగ్గర ఉండని అవసరం లేదండి, పొయ్యి మీద బాండీలో వేసేసి ఇవన్నీ తాలింపులో మీరు ఇంకో పని చూసుకుంటుంటే మీకు ఈ పచ్చడి రెడీ అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. అయితే ఇప్పుడు ఉప్పు చూసుకోండి, మీకు ఉప్పు ఇందాక వేసింది సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు ఏమన్నా తగ్గినట్టుంటే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. ఏమండి ఇంకో పని చూసుకోమన్నాను కదా అని ఇలాగే వదిలేసి వెళ్ళిపోబాకండి, మధ్య మధ్యలో వచ్చి కలదిప్పుకోండి, లేదంటే మాడిపోద్ది పచ్చడి. మీరు అప్పుడేమన్నా భుజమని తిట్టుకుంటారు, 1/2 గంట స్టవ్ మీద పెట్టేసి బాండీని పక్కకి వెళ్ళిపోమ్మంది కదా, వచ్చి చూసేసరికి చూడు మాడిపోయింది అనుకుంటారు. మధ్యలో వచ్చి ఒకసారి అట్లా కలదిప్పుకుంటూ ఉండండి. కాకరకాయ రోజు పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా, ఇదే విధంగా తయారు చేసుకొని ఎంత బాగుందో నాకు చెప్పాలి కామెంట్స్ లో. అయితేనండి కాకరకాయ హెల్త్ కి చాలా మంచిది, షుగర్ పేషెంట్లకే కాదు విడిగా షుగర్ లేని వాళ్ళకి కూడా చాలా మంచిది. తయారు చేసుకొని దీన్ని చూసి చెప్పండి ఎంత టేస్టీగా ఉందో. సరే బుజ్జమ్మాయి, చూసారు కదండి చెల్లి చేసిన కాకరకాయ రోటి పచ్చడి, అంటే మిక్సీలోనే వేసింది అనుకోండి, నిజంగా చాలా బాగుంటుందండి. చెల్లి చెప్పిన దానికంటే కూడా ఇంకో 10 రెట్లు ఎక్కువగానే వేసుకోండి అంచనా, అంత బాగుంటుంది. చెల్లి చేసింది, నేను తిని చూశాను కాబట్టి చెప్తున్నాను. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి, అప్పటి వరకు బాయ్.